కుప్రల్ మండలం గ్రామాల్లోని సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ తీరుపై వాలంటీర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయ కార్యదర్శి కార్యాలయం వద్ద సుమారు 80 మంది వాలంటీర్లు ధర్నా నిర్వహించారు. వెల్ఫేర్ అసిస్టెంట్ తీరు వల్ల ఇబ్బందులకు గురవుతున్నామని తెలిపారు. మమ్మల్ని బెదిరింపులకు కూడా గురి చేస్తుందని ఆరోపించారు. ఫిర్యాదు చేస్తే మందు తాగి మీ పేరు రాస్తామంటూ బెదిరిస్తున్నారు. చర్యలు తీసుకోకపోతే పాము సచివాలయంలో ఉన్న 80 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నవ్య రాజేష్ ఉమాశంకర్ కార్యదర్శి ఫిర్యాదు చేశారు. నాకు కంపేయించుకోలేదు. నేను మా వాలంటీర్ పిటాన్ తేదీకి ఫోన్ చేసి అడిగితే టైం ఉంది టైం ఉంది, కొత్త వాళ్ళకి ఇంకా టైం ఉందట అన్నారు మేడం అని చెప్తున్నారు. ఎన్నిసార్లు అయితే అదే చెప్తున్నాను, నాకు ఇప్పుడు కంపేయించుకోలేదు. చుట్టుపక్కల వాళ్ళు అందరికీ వచ్చింది, నేను ఎన్నిసార్లు అయితే ఇంకా టైం ఉంది వస్తుంది అని అంటే. ఎవరండి ఆవిడ? ఆవిడ హరిష్ అనుకుంటారు. ఆవిడ 2-3 సార్లు సచివాలయానికి వెళ్ళాలండి, అమ్మాయి అయితే లేదండి.